పదివేలు ఆపినరు. ఇవాళనేమో నరుకుతున్నారు. 25,000 ఇస్తారట వాళ్ళు. 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడే. అమ్మకన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? నమ్ముతారా మీరు? నేను ఇక్కడున్న మా ఆడబిడ్డలందరికీ ఒకటే చెప్తున్నా, 10,000 ఇచ్చింది మనమే. రేపు డిసెంబర్ 4 తర్వాత రానోళ్ళుంటే వాళ్ళకు కూడా ఇచ్చేది మళ్ళీ కేసీఆరే. మళ్ళా కేసీఆర్ గారే మీకు ఇస్తారు తప్ప రానోళ్ళకి వస్తుంది. టెన్షన్ పడకు, టెన్షన్ పడకు. అందరినీ కడుపులో పెట్టుకొని చూసేది కేసీఆర్ గారే. రంది పెట్టుకోకు. ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు. అరే అది బంద్ చేయరా భయ్, నీ దయా. ఏం పెట్టినావు ఇది? బంద్ చేయదు. నేనేమంటున్నా అంటే ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు వాళ్ళు. 10-12 మంది వస్తున్నారట మంత్రులు, కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు. మోడీ సాబ్ కూడా వస్తున్నట రేపు ఎల్లుండో. ఇక మరి రేపు ఎల్లుండో డొనాల్డ్ ట్రంప్ కూడా వస్తారేమో. ఇక ఆయన ఒక్కడే ఖాళీ ఉన్నాడు. ఎవరు మిగిలినరిగా? గుంపులు 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 గుంపులు. ఇది హైదరాబాద్ ఎలక్షనా లేకపోతే పార్లమెంట్ ఎలక్షనా? మాకైతే అర్థమవుతలేదు. అయినా పెద్దలు చెప్తారు సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. కేసీఆర్ గారు సింగిల్ గానే వస్తాడు. గుంపులు గుంపులుగా ఏమొస్తాయి ఏమొస్తాయి? నేను అనలేదు భయ్, కేసు అయితే మీ మీద అవుతుంది, నాకైతే తెలియదు. నేనేమంటున్నా అంటే గుంపులు 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 వస్తున్నారు. మరి ఏడవైనరా మీరందరూ? హైదరాబాద్లో నీళ్ళల్లో ఉన్నప్పుడు ఇగో గిదే హనుమంతరావు తిరిగిండు, నేను తిరిగినా మా ఎమ్మెల్యేలు తిరిగిండు తప్ప ఎవరన్నా కనబడ్డారు? అవిలియాల కేంద్ర మంత్రులు పైకెళ్ళి వచ్చిన వాళ్ళు నేను చూసిన. హనుమంతన్న పోయే ఒక కాడ నీళ్ళలోనే కూర్చున్నాడు ఆయనతో ఉడుక్కుమని. ఏమైనా మళ్ళీ తర్వాతనే కరోనా గిరోనా కూడా వచ్చినట్టున్నారు.